ఏం గంగాధర్ మహేందర్ అంటే దగ్గరకు ఉందా సమీర్ యశ్వంత్ ప్రసాద్ అరుణ్ కుమార్ హరీష్ రాజు ఉంది సోహేల్ ఉమేష్ బి గంగాధర్ ఎండి సల్వా సురేష్ మహేష్ సురేష్ దేవి రవి మంజునాథ్ శంకర్ పార్టీ సభ్యులందరికీ మరియు మా వార్డు మెంబర్ అయిన మహాశంకర్ అన్న గారికి, ఆనంద్ అన్నకి, రెడ్డన్నకు, తయూబ్ ఖాన్కి మరియు సంజయ్ కుమార్ సార్ గారికి అందరికీ ప్రత్యేక తెలియజేస్తున్నాము. అయితే మేము ఇంతకుముందు వేరే పార్టీ ఉండే, కానీ ఆ పార్టీలో మాకు సరైనటువంటి ప్రిఫరెన్స్ లేదు. కాంగ్రెస్ పార్టీలో మన అదేవిధంగా అభివృద్ధి అన్నది లేదు. ఒక సిరిసిల్ల కానీ ఒక సిద్దిపేట కానీ ఎంతో అభివృద్ధి అయింది. అవి చూస్తే మాకు చాలా బాగా అనిపించింది. జయితల అభివృద్ధి లేదు, జయితల అభివృద్ధి చెందాలి. జయితలతో పాటు ప్రతి వాడకట్టు కూడా అభివృద్ధి చెందాలి. కొన్ని మతాలు కులాలు కూడా అభివృద్ధి లేదు. మరియు కళ్యాణ్ లక్ష్మి కానీ కేసీఆర్ ఇచ్చేటువంటి పథకాలు అవన్నీ మమ్మల్ని చాలా ఆకర్షించడం జరిగింది. కాబట్టి మేము, నేను, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరం టీఆర్ఎస్ పార్టీలో సంజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. జైత్యాలో అభివృద్ధి చెందుతున్నటువంటి మినీ ట్యాంక్ బండ్ కానీ, రాయరాజేశ్వర గుట్టకు రోడ్డు నిర్మాణము మరియు ఇంకా కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి. ఈ యావర్ రోడ్డు కూడా కానీ ఇవన్నీ మమ్మల్ని చాలా ఆకర్షించడం జరుగుతుంది. కాబట్టి మేము అందరం ఆకర్షించబడి ఇటు టీఆర్ఎస్ పార్టీకి రావడం అనేది జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. గవర్నమెంట్ పథకాలు చాలా బాగున్నాయి. సో గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగిన మన తెలంగాణ గత కొన్ని రోజుల నుంచి చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. సో ఈ గవర్నమెంట్ ప్రతి పథకం అనేది ప్రతి సామాన్యునికే అందుబాటులో ఉంటుంది. సో గవర్నమెంట్ నిర్ణయాలు కానీ పథకాలు అమలు పరిచే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంది. సో ఆ విధంగా ఉంది కాబట్టి మేము అందరము ఆకర్షితులమై ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాం. జై తెలంగాణ. 29 అంటే గాంధీనగర్లో ఇప్పుడు 11-12 గతంలో 29-30 నుంచి విద్యావంతులైన యువకులు, గతంలో వివిధ పార్టీలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొన్న యువత టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారందరికి కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. Thank you.
సంవత్సరం సీనియర్ రిటైర్. ఈరోజు గాంధీనగర్ చెందిన పాత 29-30 వార్డులు ప్రస్తుతం 11-12 వార్డులుగా మారిన వార్డుల నుంచి దాదాపు 30 మంది యువకులు ఈనాడు కాంగ్రెస్ పార్టీని వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ కాన్స్టేబుల్ సంతోషం. చాలా రోజుల నుంచి కూడా ఈ యువకులందరూ కూడా గతంలో ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ నా మీద అభిమానంతో చాలా రోజుల నుంచి నన్ను కలవడం జరుగుతూ ఉంది. ఈనాడు అధికారికంగా పార్టీలో చేరడం జరిగింది. ఇప్పటికే మీరు వారి మాటలలో తెలుసుకున్నారు. జగిత్యాల పట్టణం అభివృద్ధి గత కొన్ని నెలలుగా ఏ విధంగా జరుగుతుందని చెప్పి మరి ఆ దళిత బడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రాంతంలో కూడా ఈనాడు ఒక చింతకుంట చెరువులో ఒక మంచి సుందరంగా తీర్చిదిద్ది రేపటి రోజుల్లో అక్కడ ఒక మంచి పార్క్ కూడా ఏర్పాటు చేయబోతాము. అదేవిధంగా 2 పులసంగ భవనాలకు కూడా 10-10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటుగా వారు భూములు ఉన్న ప్రాంతం నివసించే ప్రాంతంలో రోడ్లు కూడా పనులు కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. గతంలో సరిగా రోడ్లు లేక మోర్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా మాట ఇస్తున్నా. అభివృద్ధితో పాటు ఈనాటి కూడా భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర తర్వాత ఏదైతే 75 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు భారతదేశాన్ని పాలించాయి. దళితులను ఓటు బ్యాంక్గా వాడుకునే తప్ప ఏనాడు కూడా దళితులకు నిజంగా చేసింది లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ముందుగాల దళితుల కోసం మైనారిటీల కోసం మొదలుపెట్టి ఈనాడు 100,000 రూపాయల వరకు తీసుకొచ్చి అన్ని వర్గాల వరకు కూడా వర్తింపజేస్తూ ఉన్నారు. అదేవిధంగా చదువుకుంటేనే బాగుంటుంది. గతంలో రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళే మళ్ళీ మంచి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించి మళ్ళీ వాళ్ళే ఉద్యోగాలు పొందే పరిస్థితి ఉన్నది. ఒకటే కుటుంబం 3 తరాలు. అలా జరగకుండా విద్య అనేది కడు బీదస్తునికి కడు బీద దళితునికి కూడా కావాలని చెప్పి ఈనాడు బీసీ అదేవిధంగా ఎస్సీ గురుకుల పాఠశాలలు ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడ లేనని మన రాష్ట్రంలో ప్రారంభించాం. మరి ఇవ్వాలని పేపర్ చూసాం, అదే గురుకుల సంక్షేమ సంఘానికి చెందిన కాలేజీ చెందిన బాలిక మలావత్ పూర్ణ ఇవాళ 6 దేశాలలో ఎన్నో శిఖరాలు అధిరోహిస్తాం. అంటే మన ప్రభుత్వం తీసుకున్న దాని ప్రకారం మొన్న జరిగిన ఎగ్జామ్లో నీట్ పరీక్షలో 115 ర్యాంకులు సాధించి 115 మంది డాక్టర్లు ఈ ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళిపోయి జాయిన్ అవుతున్నారని చెప్పి మీ అందరికీ అంటే ఈ రకంగా విద్య పట్ల, వైద్యం పట్ల, వారి కుటుంబ సంక్షేమం పట్ల ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. ఇంకా కూడా చాలామంది దళితున్నారు. నిన్న ఆకమున్న ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద కార్పొరేషన్ నుంచి గుట్రాజపల్లి ఒక దళితునికి ఆటో వస్తే నా చేతిలో మీదనే తీసుకుపోయారు. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం కొంచెం చేస్తూ ఉంది. గ్రామాలలో వ్యవసాయం ఉన్న కాడ 80% సబ్సిడీ మీద గేదెలు ఇవ్వడం, రేపటి నాడు పామాయిల్ పెట్టుకుంటే ఎస్సీ ఎస్టీలు అయితే 100% సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇక్కడ కూడా జగిత్యాల్లో ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. గత ఎలక్షన్ల కంటే ముందే ప్రారంభం చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ టెండర్ అయిన తర్వాత నూకపల్లిలో చుక్క నీళ్ళు లేవు. ఇల్లు కట్టాలంటే నీళ్ళు అసలు తాగడానికి నీళ్ళు లేవు. అక్కడ ఒక 40-50 మంది ఉంటున్నారు, వాళ్ళకే నీళ్ళు లేవు. జగిత్యాల నుంచి పంపే పరిస్థితి ఉంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది కాబట్టి వరద కాలంలో నిండుకుండగా నీళ్ళు ఉంటాయి. రేపటి నాడు అక్కడి నుంచి కూడా నీళ్ళు తీసుకోవచ్చు. అదేవిధంగా మిషన్ భగీరథ పథకాన్ని అర్బన్లో రాలేదు కాబట్టి అక్కడ కూడా లేకపోతే నేను మొన్న స్పెషల్గా వెళ్ళి కేటి రామారావు గారిని కలిసి ఎన్ఆర్ చేసుకొని అదేవిధంగా ఇంజనీరింగ్ చీఫ్ గారిని కూడా కలిసి ఇవ్వడం జరిగింది. 10 కోట్లతోటి మంచి నీళ్ళ పథకం అక్కడ రాబోతూ ఉంది. ఒకసారి నీళ్ళు వచ్చిన తర్వాత తప్పకుండా అక్కడ డబల్ బెడ్రూమ్లు కూడా పెద్ద ఎత్తున ప్రారంభమైతే అవన్నీ కూడా మన బీద బడుగు బలైన వర్గాలు జయించాల వాళ్లకు లబ్ధి పొందుతాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈనాడు టీఆర్ఎస్ పార్టీ పైన నా నాయకత్వం పైన నమ్మకం ఉంచి మీ స్థానిక నాయకుల పైన నమ్మకం ఉంచి మీరందరూ వచ్చి చేరుతున్నందుకు
నేను మరొకసారి స్వాగతం చెప్తూ ఇలా ఈ ఏ నమ్మకంతో అయితే చేరినో అదే నమ్మకం ఉండేది విశ్వాసం ఉండే విధంగా మీ కండ్లపల్లి చెరువును కూడా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా అక్కడ డ్రైన్ల పరిస్థితి మీరు చూసిన మూడేళ్ల కింద కట్టే కూలిపోయినవి ఉన్నాయి. అలాంటిది లేకుండా ఒక నాణ్యతతోటి వర్క్లు చేయిస్తా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ రోడ్లు కూడా చేయిస్తా తప్పకుండా ఇవన్నీ కూడా మీ సహకారం కూడా ఉండాలి, సహకారం ఉండాలి తప్పకుండా నేను చేస్తా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా పాటలు జరుగుతుంది. మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా